కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం తలపంటిపేట గ్రామంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తలపంటిపేట గ్రామంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అరబిందో కంపెనీ సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా పేదలందరికీ ప్రతిరోజు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం పెడుతున్నారని కొనియాడారు. ఈ ఫార్మా కంపెనీ ద్వారా రానున్న రోజుల్లో చుట్టుప్రక్కల గ్రామాలు అభివృద్ధి చెందుతాయని రాజా స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థులకు 40 లక్షల రూపాయలు విలువైన సైకిళ్లను, అంగన్వాడీ కేంద్రాలకు 14 లక్షల రూపాయలు విలువైన ఆట వస్తువులు, వంట సామాగ్రిని మంత్రి రాజా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అరబిందో కంపెనీ ప్రతినిధులు, వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిఎస్ఆర్ యాక్టివిటీ అంటే నేను చూసింది గతంలో నేను అపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు లేకపోతే రాజకీయంలోకి వచ్చిన కొత్తలోని చాక్లెట్లు పంచి పెట్టడం చూసాను. సిఎస్ఆర్ యాక్టివిటీ అంటే నువ్వు పెద్ద మీటింగ్ పెట్టి చాక్లెట్లు పంచి పెట్టు, కానీ ఇప్పుడు అలా కాదు. కొన్ని వేల మంది పిల్లలకి భోజనాలు, కొన్ని వందల మంది పిల్లలకి సైకిల్స్, అదేవిధంగా రానున్న రోజుల్లో నెక్స్ట్ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ వీరి వెసులుబాటును బట్టి ఖచ్చితంగా పెరుమాళ్ళపురం, ఏబీ నగరం, కోదాడ పంచాయతీలో ప్రతి డ్రైను, ప్రతి రోడ్డు పూర్తిగా వారి చేతుల మీదుగా కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా ఆ పని వారి భుజస్కంధాల మీద వేసుకుంటారు. ఎందుకంటే వారి మనస్తత్వం నాకు తెలుసు. ఖచ్చితంగా వారున్న ప్రాంతం బాగుండాలనే వాళ్ళు చూస్తారు, వాళ్ళు బాగుపడాలని చూస్తారు. గత కొంతమంది లాగా నేనున్న ప్రాంతంలో చదువు ఉండకూడదు, చదువు ఉంటే మాకు పాలేరులు దొరకరు, లేదా మా పొలంలో పనిచేయడానికి మనుషులు దొరకరు అని ఈ రకంగా ఆలోచించరు. ఇక్కడి నుంచి ఈ ప్రాంతానికి సువర్ణ అధ్యాయం మొదలవుద్ది. ఇంకొక మాట నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇక్కడ ఏ రకమైన పొల్యూషన్ ఉండదు. ఇక్కడ నుంచి ఇంటేకే మంచినీళ్ళు తీసుకుంటారు, బయటకు వదిలేదే మంచినీళ్ళు వదులుతారు. కానీ అది కూడా వాళ్ళ మంచినీళ్ళు వదిలినా సరే మన జిల్లా దాటించే వరకు పైప్ అరవిందో ఫార్మా, అరవిందో సెస్ ఓపెనింగ్ కానీ లేకపోతే వాళ్ళు పార్టిసిపేట్ చేసి సిఎస్ఆర్ యాక్టివిటీలో పాల్గొన్నందుకు నాకు చాలా గర్వంగా ఉండేది, చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మండలంలో 5000 మంది పిల్లలకి బ్రేక్ఫాస్ట్ నుంచి భోజనం వరకు ప్రిపేర్ చేసి పెట్టడానికి వాళ్ళు ఒక కిచెన్ కట్టడం జరుగుతుంది. భారీ స్థాయిలో హరే కృష్ణ హరే రామ్ సహకారంతో కిచెన్ కట్టడం జరుగుతుంది. మన పిల్లలు బాగా చదువుకోవాలి, మన పిల్లలు బాగా బలంగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరుగుతుంది. కొంతమంది మాట్లాడుతుంటారు ఇక్కడ అరవిందో ఫార్మా వస్తుంది, అరవిందో ఫార్మా వస్తే ఇక్కడ అంతా పొల్యూట్ అయిపోతుంది, ఇక్కడ ఉండలేమని చెప్పేసి. అది పూర్తిగా అవాస్తవం. అరవిందో ఫార్మా వాళ్ళు వాళ్ళ ఇంటేక్ మంచినీళ్ళే తీసుకుంటారు, బయటికి వదిలేదు కూడా మంచినీళ్ళే వదులుతారు, బయటికి పంపించింది కూడా మంచినీళ్ళే పంపిస్తారు, వాళ్ళు తీసుకునేది మంచినీళ్ళే తీసుకుంటారు. తర్వాత ఇంకొక విషయం, ఒక ట్రెంచ్ జగన్మోహన్ రెడ్డి గారు దివీస్ మీటింగ్ వచ్చినప్పుడు మాట ఇచ్చారు, ఒక దాన్ని ఎలా చేయాలి ఆలోచిస్తాను, ఇదంతా ఆక్వాజోన్ అని చెప్పేసి ఒక ట్రెంచ్ మన జిల్లా దాటించే వరకు పైప్ లైన్స్ పెట్టి ఈ వాటర్ అంతా, ఇది మంచినీరే అయినా సరే ఈ వాటర్ అంతా కూడా మన జిల్లా దాటించే పరిస్థితిలో ముందు 200 కోట్ల రూపాయలు దానికి కేటాయించి ఆ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాతే ఈ కార్యక్రమం అన్ని జరుగుతాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు చెప్తున్నాను నిజంగా ఈ ప్రాజెక్ట్కి ఎవరన్నా అడ్డొస్తే రానున్న రోజుల్లో ఆ రోజు మేము ఎలా చేసామేంటి అని సిగ్గుపడిన రోజులు వస్తాయి. ఈ ప్రాజెక్ట్ నిజంగా అడ్డుకుంటాయి. ఎందుకంటే రేపొద్దున్న మహానగరాలతో వైజాగ్ కానీ కాకినాడ కానీ పెద్ద పెద్ద నగరాలతో పోటీ పడే స్థాయిలో మనది, మన నగరం కూడా ఉంటాం, మనది నగరం కింద తయారైపోతుంది. ఖచ్చితంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గత సంవత్సరం క్రితం భూముల రేటు కంపేర్ చేసుకోండి, ఇప్పుడు భూముల రేటు కంపేర్ చేసుకోండి, మీకు అర్థం అవుతుంది. ఇంకొక 6 నెలల పోయిన తర్వాత భూముల రేటు కంపేర్ చేసుకోండి, మీకు అర్థం అవుతుంది ఇక్కడ ఉన్న భూముల రేటు పరిస్థితి ఏంటో. డెవలప్మెంట్ కూడా అదే విధంగా జరుగుతుంది. ప్రెసిడెంట్ గారు రాజబాబు గారు చెప్పారు, ఆయన చెప్పినవన్నీ కూడా రామ్ గారు నోట్ చేసుకోవడం జరిగింది.
ఖచ్చితంగా నేను ఒకసారి వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తాను. స్కూల్కి గ్రౌండ్ కావాలని అడిగారు, ఖచ్చితంగా గ్రౌండ్ వచ్చి ఏర్పాటు చేస్తాను.